ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్త నిశ్రతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్। ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం। ఇవాల్ నేను మీకు సూర్యగ్రహణము అమావాస్య మనకు రాబోతుంది 4వ తేదీ ఇంకొద్ది రోజుల్లోనే। ఆ యొక్క 4వ తేదీ సూర్యగ్రహణం ఉంది। ఆ యొక్క సూర్యగ్రహణము మన ఇండియాకి అసలు ఉందా లేదా అనేటువంటిది ఒకటి। అదేవిధంగా సూర్యగ్రహణం ద్వారా ఎటువంటి ఫలితాలు పొందుతాము, అసలు ఏ దేశాలకు ఉంది, ఆ దేశాల్లో ఉన్న వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయం మనం తెలుసుకుందాం। ముఖ్యంగా 4వ తేదీ సూర్యగ్రహణం సమయాలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఉదయం 10:59 నుంచి 3:07 వరకు ఉంది సూర్యగ్రహణము। అలాగే ఈ సూర్యగ్రహణము ఏ ఏ దేశాల్లో ఉంటుంది, అంటార్క్టికా, సౌత్ ఆఫ్రికా, రష్యా, సౌత్ అమెరికా, ఈ దేశాల మీద సూర్యగ్రహణం ఉంటుంది। అలాగే మరొక విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది, మన ఇండియాలో ఉన్నటువంటి వారికి గ్రహణ ప్రభావం అనేటువంటిది లేదు। మనకు సూర్యుడు నార్మల్గానే పంపిస్తాడు, ఎటువంటి గ్రహణాలతో కనబడడు కాబట్టి మనం గ్రహణంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమి ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి పని లేదు గుర్తుపెట్టుకోండి। మనం చేస్తూ ఉంటాం చూసారా, గర్భవతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, ఇంట్లో దర్భలు వేస్తూ ఉంటాము, అంతా శుద్ధి చేసుకుంటూ ఉంటాం, కామన్గా మీరు శుభ్రం చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు, కానీ గ్రహణ ప్రభావం ఉందనుకునేటువంటి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు। అయితే ఈ గ్రహణం వల్ల ఎటువంటి ప్రభావం కనబడుతుంది మనకి అని చెప్పి చూసినట్లయితే మనకి గ్రహణము వృశ్చిక రాశిలో పడుతుంది। వృశ్చికంలో కుజుడు, రవి, అదేవిధంగా చంద్రుడు, కేతువు, బుధుడు ఉంటున్నారు, అంటే పంచగ్రహ కూటమితో జరుగుతుంది ఈ సూర్యగ్రహణం। అలాగే అన్నీ కాలసర్ప దోషంలో ఉండగా సూర్యగ్రహణం జరుగుతుంది। మరలా ధనస్సులో శుక్రుడు, మకరంలో శని, కుంభంలో గురువు, వృషభ రాశిలో రాహు, అంటే ఏంటి, కాలసర్ప యోగంలో సూర్యగ్రహణం జరుగుతుండడం అనేటువంటిది ఒక విశేషము। దీనివల్ల ఏమిటి జరుగుతుంది, ఏమిటి అసలు దేశాల మీద ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నప్పుడు సహజంగానే కుజుడు సైన్యానికి కారకుడు, గుర్తుపెట్టుకోండి, భూమికి కారకుడు, సైన్యానికి కారకుడు, ఈ కారకుడు ఎప్పుడైతే ఆ గ్రహణం సమయంలో అక్కడ ఉన్నాడో, అంటే ఒక వారం రోజుల ముందు నుంచి దాని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుంది, అంటే ఏమిటి, సైన్యం మీద దొంగచాటుగా అటాక్ జరగడం కానీ, కొంత సైన్యానికి ఇబ్బంది కలగడం కానీ, సైన్యం కొంత అస్తవ్యస్తకి గురవడం కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, డిఫెన్స్ కానీ, నేవీలో ఉన్న వాళ్ళు కానీ, ముఖ్యంగా ఎంత జలరాశిలో జరుగుతుంది కానీ నేవీలో ఉన్నటువంటి సైన్యం విషయంలో మరింత జాగ్రత్త వహించాలి। ఇది ఒక 40-45 రోజులు ఉంటుంది దీని ప్రభావం, ఎప్పుడు కూడా గ్రహణ ప్రభావం కాబట్టి కొన్ని దేశాలకి అంతర్గతంగా కొన్ని యుద్ధాలు వచ్చే ఛాన్సెస్ కూడా, యుద్ధానికి సన్నాహం అవుతున్నటువంటి ఛాన్సెస్ కూడా, యుద్ధం జరుగుతుందేమో అనేటువంటిది, చిన్నపాటి యుద్ధాలు కూడా జరగడం, ఇట్లాంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది, అంటే దేశాల పరంగా వచ్చేటువంటి రిజల్ట్స్ ఇవి। అలాగే రాహు కూడా మనకి రవి నక్షత్రం మీద సంచరిస్తున్నాడు ప్రజెంట్, కృత్తికా నక్షత్రం మీద కాబట్టి సహజంగానే మన ఇండియా అది కృత్తికా నక్షత్రం కాబట్టి కొంత దొంగ దెబ్బ తీసేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి ఇప్పుడు, అంటే ఎప్పటివరకు ఉంటుంది దీని ప్రభావము, ఆల్మోస్ట్ మన కృత్తికా నక్షత్రం మీద 12వ తేదీ వరకు, 2వ పాదం మీద ఉంటే 12వ తేదీ నుంచి మేషంలోకి మారిపోతున్నాడు రాహు కాబట్టి ఈ ఛాన్సెస్ ఇండియా మీద కొంత ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త పడాలి। మరి ద్వాదశ రాశుల వారు కూడా ఈ విషయంలో కొంత జాగ్రత్త పడాలి। మేషం వారైతే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడాలి, ఈ గ్రహణ సమయం అంటే ముందు ఒక వారము తర్వాత ఒక 40 రోజులు గుర్తుపెట్టుకోండి। వృషభం వారైతే జీవిత భాగస్వామి వివాహ విషయంలోని, మిథునం వారైతే అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి విషయం లేదా ఆరోగ్య విషయంలోని, కర్కాటకం వారైతే సంతాన విషయంలోని, సింహం వారైతే భూమి కొనుగోలు చేసే భూములు, ఆస్తులు, గృహాలు, వాహనాలు కొనుగోలు చేసే విషయంలోని, విద్యా విషయాల్లోని,
కన్యవారైతే సహోదర వర్గ సంబంధించిన విషయాల్లోని లేదా కమ్యూనికేషన్స్ చేసే విషయంలోని, కన్యారాశి వారైతే ధన విషయంలోని, కుటుంబ విషయాల్లోని, అదేవిధంగా వృశ్చికం వారు వారి యొక్క సెల్ఫ్ అంటే వారి ఆరోగ్యము, వారికి ఉండేటువంటి కొన్ని కొన్ని కమిట్మెంట్స్ విషయంలోని, ధనస్సు రాశి వారైతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ గ్రహణ ప్రభావం చూపిస్తుంది. అలాగే మకరం వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావము ముఖ్యంగా ఏంటంటే ఇది పర్టికులర్గా కొన్ని ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం, కొన్ని జల సంబంధించిన ప్రదేశాలకు, అక్కడికి అలాంటి ప్రదేశాలకు వెళ్ళడం వల్ల ఇబ్బంది ఇస్తుంది. కుంభం వారికి చేసేటువంటి ఉద్యోగ విషయంలోని, మీనం వారికి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలోని, తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తను చూసుకోవాలని చెప్పి చెప్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ గ్రహణ ప్రభావము. అయితే వేరే దేశాల్లో ఉన్నటువంటి వారు ఏం చేయాలి? ఇక్కడ ఎలా అయితే మనం దర్భ పెట్టుకుంటామో దర్భని పెట్టుకోవడము, వాటితో పాటు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండడము, గ్రహణం అయిపోయిన తెల్లవారుజామున గోధుమలు, బియ్యము, ఒక రాగి పాత్ర, సూర్య చంద్ర ప్రతిమలు, ఆవు నెయ్యి, ఇంకా మీకు ఏ గ్రహ సంబంధించినటువంటి దానం ఇవ్వాలనుకుంటే కీర్తి కోసమైతే గోధుమలు, మనశ్శాంతి కోసమైతే బియ్యము, అదేవిధంగా కొంత విద్యా సంబంధించిన ఆటంకాలు కలుగుతున్నాయంటే పెసలు మరియు ఉలవలు, అదేవిధంగా సంతానం కోసమైతే శనగలు, వర్క్ సంబంధించి అంటే ప్రొఫెషన్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్స్ కోసమైతే తెల్ల నువ్వుల్ని, ఈ రకంగా దానం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించాలి ఎప్పుడు కూడా. గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికి కాదు, మనకు మహర్షులు చెప్పింది ఒక కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్, ఒక కాంబినేషన్ ఏర్పడినప్పుడు ఒక శక్తి అక్కడి నుంచి వస్తుంది. ఆ సమయంలో మీ ఇష్ట దైవ ఆరాధన కనుక చేసుకోగలిగితే చక్కటి ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఇది భూ సహజంగా వృశ్చిక రాశిని నాడీ ఆస్ట్రాలజీలో భూ సంబంధించిన రాశి అంటారు. అందుకని మ్యారెట్ మన ఏదైతే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ లేదా భూకంపాలు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఈ సైన్యము అంటే కుజుడు సంబంధించిన కారకత్వాల మీద వ్యాపారం, ఎందుకంటే బుధుడు వచ్చి వ్యాపార కారకుడు వచ్చి కుజరాశుల్లో ఉన్నాడు కాబట్టి వ్యాపార సంబంధించిన విషయాల మీద అనేకమైనటువంటి డ్రాస్టిక్ చేంజెస్ని మనం చూడవచ్చు. అలానే ఇది సామాన్య ప్రజల మీద ఏదైనా మనకి గతంలో జరిగినట్టుగా అట్లాంటిది ఏమి తెస్తుందా అనుకునేటువంటి భయపడాల్సిన పని లేదు. కానీ వీటి నుంచి అందరూ బయటపడాలి అని అనుకుంటే వారాహి స్తోత్రము లేదా అమ్మవారి యొక్క స్తోత్రాలు చేయడం ద్వారా చక్కటి ఫలితాలు మనం పొందవచ్చు. శ్రీమాత్రే నమః.